అంటే స్టార్స్తోనే ఈజీ అండి యాక్చువల్లీ, బికాస్ ఎంత పెద్ద కథ రాసుకున్నా సరే రీచ్ ఎక్కువ ఉంటుంది, మా ఎంత పెద్ద ఎమోషన్ రాసినా సరే దే కెన్ పెర్ఫామ్ అండ్ దే కెన్ మేక్ ఆడియన్స్ రియాక్ట్ టు దాట్. సో స్టార్స్కే చాలా ఈజీ అవ్వండి, అంటే ఎంత పెద్ద ఎమోషన్ రాసుకున్నా సరే కేక్ వాక్లా ఉంటుంది, దే విల్ బిలీవ్ ఇన్ దాట్, వాళ్ళు చెప్తే నమ్ముతారు జనం. సో ఇట్స్ ఆల్వేస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ద స్టార్స్ అండ్ రైట్ టు ద స్టార్స్, బికాస్ వాళ్ళ కంటెంట్ తెలుసు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి ప్రాపర్గా ఇంజెక్ట్ అయి ఉంటాయి. సో వన్స్ ద స్టేజ్ ఇస్ సెట్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ ద షూట్, సో నేను ఇక మానిటర్ ముందు కూర్చొని ఐ జస్ట్ ఐమ్ ఎ జడ్జ్ దేర్ అంతే, దర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు సే దట్ దిస్ ఏమైనా తగ్గితే కొంచెం సైజ్ కొంచెం తగ్గిందని చెప్పడం తప్ప, బట్ ఐ విల్ బి ద ఫస్ట్ ఆడియన్స్ అంతే అండ్ ఐ ఎంజాయ్ ఇట్ ఇన్ ద మానిటర్ అంతే.